హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయి అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 27వ తేదీ అండి, 10/2024. ఇక రోజు వచ్చేసి ఆదివారం అండి. ఈరోజు మొదటిజాము చూసినట్టయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు అండి. ఈ మొదటిజాము టైంలో కాకి చూపుగల డ్యాగర్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. మీరు చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వేటికైనా సరే మొదటిజాములో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగులు, కాకి డ్యాగ పర్లాలు, ఎరుపుమిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డ్యాగులు, గంధం మచ్చల పెటామారులు, ఇవన్నీ కూడా మొదటిజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు అండి. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి చేతువాలు, కోడి పూలాలు, నల్ల కెక్కెర్లు, కోడి మైలాలు, ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జామ్ వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. నెమలు చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వేటికైనా సరే రెండో జాము టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమల పింగల రసంగులు, నెమల పింగల అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డ్యాగలు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి డేగలు, కోడి మైలాలు, కోడి కెక్కెర్లు, నల్లబొట్లు, కోడి సేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. కోడి చూపుగల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్రకోడి కెక్కెర్లు, ఎరుపుమిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు, ఎర్రకోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ మూడో జోన్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమలి సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1 గంట నుంచి 3:15 వరకు అండి. ఇక్కడ కాకి చూపుగల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసంగులు, నెమల మైలాలు, నెమలి అబ్రాసులు, నల్లబొట్లు సేతువాలు, నెమల సేతువాలు, నెమల డేగలు, కాకి డేగలు, నెమల పింగళ్ళు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి నాలుగో జాము టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కెక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి నాలుగో జాము టైంలో. ఇక చివరిగా 5వ జాము అండి, 3:15 నుంచి 5:30 వరకు. కోడి చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి పూలాలు, కోడి సేతువాలు, కోడి మైలాలు, తెల్లకోడి కెక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు, ఇవన్నీ కూడా 5వ జాము ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమలి డేగలు, నెమలి రసంగులు, నెమల అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కెక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు, ఇవన్నీ కూడా 5వ జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.